లెక్చర్ 5 మా యాక్టివ్ కూలింగ్ సిస్టమ్. ఇక్కడ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ అంటే మనకి ఎక్కడైతే ఎక్కువ హీట్ అనేది ఉంటుందో, గ్రీన్ హౌస్లో హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంటే కూల్గా చేయడానికి యాక్టివ్ సమ్మర్ కూలింగ్ సిస్టమ్స్ అనేది మనకి యూజ్ చేస్తారమ్మా. ఇక్కడ యాక్టివ్ సమ్మర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా అంటే ఎవాపరేటివ్ కూలింగ్ ప్రాసెస్ ద్వారా చేస్తాం. ఎవాపరేటివ్ కూలింగ్ ప్రాసెస్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌస్ ఉందనుకోండి, ఆ గ్రీన్ హౌస్లో వార్మింగ్ కండిషన్ ఉంది, ఎయిర్లో అంటే మాయిశ్చర్లో హ్యూమిడిటీలో వామ్గా వేడిగా ఉంది. అలాంటి వేడిగా ఉన్న కండిషన్స్లో ఏం చేస్తారు, కూల్గా తీసుకురావడానికి ఆ ఒక తేమ ఏదైతే హ్యూమిడిటీకి ఉంది కదా, ఆ హ్యూమిడిటీని ఏం చేస్తారంటే కూల్ కండిషన్ వచ్చే విధంగా చేస్తారు. అలా కూల్ కండిషన్ తీసుకొచ్చి అట్మాస్ఫిరిక్ లెవెల్స్ని తగ్గించేదాన్నే మనం యాక్టివ్ సమ్మర్ కూలింగ్ సిస్టమ్ అంటున్నాము. ఓకే, దీనికి ఏంటంటే 2 సిస్టమ్స్ ఉన్నాయమ్మా, ఒకటి ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ సిస్టము, ఇంకోటి ఫాగ్ సిస్టము. ఇక్కడ ఎవాపరేషన్ ఆఫ్ కూలింగ్ ప్యాడ్కి ఏంటంటే ఇది వెట్ బల్బు టెంపరేచర్స్లోనే మనం దాన్ని చేయడానికి పాసిబుల్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేదానికి ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్. ఫస్ట్ ఈ ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్ అనేది మనకి అవైలబుల్గా ఉంది 1954 నుండి, మనకి ఇది గ్రీన్ హౌస్లో అవైలబుల్గా ఉంది అండ్ చేస్తూ ఉన్నారు. ఒక సైడ్ ఏంటంటే గ్రీన్ హౌస్ ప్యాడ్స్, గ్రీన్ హౌస్ వాల్ మీద వన్ సైడ్ మొత్తం ఒక ప్యాడ్ లాగా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకి కూలర్స్లో చుట్టుపక్కల ప్యాడ్స్ ఉంటాయి చూసారా, మీరు మీ ఇంట్లో ఏమైనా కూలర్స్ ఉంటే అబ్జర్వ్ చేయండి, కూలర్స్లో ప్యాడ్ సైడ్ని ఎలా పెడతారు, సేమ్ గ్రీన్ హౌస్ వాల్ దగ్గర సైడ్న ఆ ఒక సేమ్ ఆ వేలో మనకి ప్యాడ్ అనేది పెడతారు అమ్మా. దీన్ని వుడెన్ షీట్స్తో చేస్తారు, ఆ ప్యాడ్ అనేది వుడెన్ షీట్స్తో చేస్తారు. క్రాస్ ఫ్లటెడ్ సెల్యులార్ మెటీరియల్స్, ఇక్కడ మెటీరియల్స్ క్లాస్ పెట్టే సెల్యులార్ మెటీరియల్స్ అంటే క్రాస్ సెక్షన్కి ఇలా వేస్తూ ఉంటారు కదా అవి, అండ్ అది ఆపోజిట్ దాని ఆ ఒక వాల్ ఆపోజిట్ ఫ్యాన్ని అరేంజ్ చేస్తారు. ఎప్పుడైతే ఈ పైన ఆ ప్యాడ్ పైన ఏంటంటే ఒక చిన్న ట్యాంక్ పెట్టి ట్యాంక్ ద్వారా వాటర్ అనేది ఆ ప్యాడ్స్లోకి పడే విధంగా చేస్తూ ఉంటారు. ఆ వాటర్ అనేది ప్యాడ్స్లో పడినప్పుడు అటు సైడ్ ఉన్న ఫ్యాన్ ఏంటంటే ఎగ్జాస్టెడ్ ఎయిర్ మొత్తం ఆ ఫ్యాన్కి టచ్ అయ్యి మనకి చుట్టుపక్కల కూలింగ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది మా. సేమ్ ఇది ఎలా అంటే కూలర్ ఎలా వర్క్ చేస్తుందో మనకి సేమ్ ప్రిన్సిపల్తో ఇక్కడ కూడా కూలింగ్ అనేది చేస్తామ్మా. ఇక్కడ ఏంటంటే కుష్ గ్రాస్ మ్యాట్స్ అనేది యూజ్ చేస్తాం కూలింగ్ ప్యాడ్స్లో. ఈ విధంగా మనకి ఎయిర్ మొత్తం మనకి గ్రీన్ హౌస్లోకి వెళ్ళిపోయి కొంచెం మనకి హాట్గా ఉన్న హ్యూమిడిటీని కోల్డ్ కండిషన్లో చేస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఇది చూడండిమా, మీకు అబ్జర్వ్ అవుతున్నాయి ఇక్కడ ఎవాపరేషన్ కూలింగ్ ప్యాడ్స్ అనేది నేను చెప్తున్నాను కదా, మీరు ఇంట్లో అబ్జర్వ్ చేయండి, కూలర్స్కి వాటికి పెడతారు అలా ఉంటాయి మా ప్యాడ్స్ అనేది. ఓకే, అండ్ ఇటు పక్క ఫ్యాన్స్ పెట్టారు చూడండి. ఓకే, ఇక్కడ హ్యూమిడిటీ లెవెల్స్ అనేది తక్కువగా ఉండి తేమ అంటే వేడి శాతం లోపల ఎక్కువగా ఉంటే అక్కడ కూల్ చేస్తానికి మనకి ఈ యొక్క ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ అనేది యూస్ అవుతుంది. ఈ ఎయిర్ అనేది వెళ్ళి ఈ యొక్క ప్యాడ్స్ని టచ్ అవుతూ ఉన్నప్పుడు ఆ కూలింగ్ ప్యాడ్స్లో ఆల్రెడీ మనకి వాటర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాటర్ అనేది ఎవాపరేషన్ జరిగి మనకి కూలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఆ ఒక గ్రీన్ హౌస్లో టెంపరేచర్ అనేది కూల్గా చేయొచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేది ఫాగ్ కూలింగ్ సిస్టమ్. ఫాగ్ కూలింగ్ సిస్టమ్ అనేది మనకి గ్రీన్ హౌస్లో 1980 నుండి మనకి అవైలబుల్గా ఉందిమా. అండ్ ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్ అంటే లైక్ హాట్గా ఉండ అంటే తేమ శాతం ఎలా చెప్పాలంటే మనకి వేడిగా ఎక్కువ గ్రీన్ హౌస్లో వేడిగా ఉంటే ఆ కూల్నెస్ని తీసుకురావడానికి ఇది ఉపయోగపడతాయిమా. అంటే సమ్మర్లో వేడిగా ఉంటుంది కాబట్టి ఆ ఒక హాట్నెస్ అనేది మనకి ప్లాంట్స్ భరించలేవు కాబట్టి కూల్నెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ యొక్క ఫాగ్ కూలింగ్ సిస్టమ్ కానీ ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్స్ రెండు ఉపయోగపడతాయి. ఇక్కడ అంటే హై ప్రెషరైజ్డ్ ఫ్యాన్స్ పెడతారు, హై ప్రెషరైజ్డ్ పంప్స్ పెడతారు. ఇదేంటంటే మిస్ట్ లాగా స్ప్రే చేస్తుంది మనకి. ఇప్పుడు ఫాగ్ ఎలా స్ప్రే చేస్తుంది, సేమ్ అలా 10 మైక్రాన్స్లో ఒక నాజిల్ ద్వారా స్ప్రే చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి
కూలింగ్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఎవాపరేషన్స్ ద్వారా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పంప్, మా ఒక పంప్కి ఏంటంటే ఒక పక్క ట్యాంక్, ట్యాంక్ పక్కన చిన్న పంప్ అరేంజ్ చేస్తారు. ఆ పంప్ ఏంటంటే ఆ ట్యాంక్లో ఉన్న వాటర్ పంప్లోకి వచ్చేసరికి మిస్ట్లా మారిపోతుంది. చాలా మైన్యూట్ పార్టికల్స్, చాలా 10 మైక్రాన్స్, చాలా అంటే చిన్న పార్టికల్స్ని ప్రొడ్యూస్ చేస్తే అక్కడ ఉన్న ఎయిర్కి కొంచెం ఎవాపరేషన్ జరిగి మనకి ఆ చుట్టుపక్కల మొత్తం కూల్గా మనకి ప్రొవైడ్ అనేది చేస్తుంది. ఈ యొక్క ఫాగ్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే డిసీజెస్, పెస్ట్ అటాక్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ సీడ్ జర్మినేషన్కి అండ్ ప్రొపగేషన్ అంటే గ్రో అవుతుంది కదా, ఆ లెవెల్స్ని ప్రొపగేషన్స్ అంటున్నాము. ఆ లెవెల్స్ని మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ యూస్ఫుల్ అవుతుంది బాగా. అండ్ మిస్ట్ సిస్టమ్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఇక్కడ మామూలుగా ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్కి అయితే 80% వరకు ఉంటుందిమా, అంటే కూలింగ్నెస్ అనేది 80%, ఇన్కమింగ్ ఎయిర్ అనేది 80%, అండ్ ఫాగ్ కూలింగ్ సిస్టమ్ అయితే 100% ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్స్లో కొంచెం బిగ్గర్ డ్రాప్లెట్ సైజ్ రావటం వల్ల మనకి కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేయొచ్చుమా. అంటే పార్టికల్స్ ఎప్పుడు చిన్న చిన్నగా పట్టాలి, ఎక్కువ ఎక్కువ పడిపోయినాయి అనుకో అక్కడ కూలింగ్నెస్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు. ఇది ఓవరాల్గా మీకు ఫ్యాన్ ప్యాడ్ కూలింగ్ సిస్టమ్, ఫాగ్ కూలింగ్ సిస్టమ్ డయాగ్రామ్ చూద్దాం. ఇదిగోనమ్మా ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న పార్టికల్స్, చాలా మంచులాగా పడుతుంది. ఇక్కడ మామూలుగా ఇక్కడ పైప్ లైన్స్ అవన్నీ అరేంజ్ చేస్తారు. ఈ నాజిల్స్ అనేది అలా మిస్ట్ లాగా పడే విధంగా చేస్తారు. ఇటు లాస్ట్ సైడ్ని ఎలా అంటే ఒక పంప్ ఉండేది, ఆ పంప్లో ఉండి ఆ ఒక ఫాగ్నెస్ అనేది ఆ ట్యూబ్స్లోకి వెళ్ళే విధంగా చేస్తారు. ఈ విధంగా చేసిన దాన్ని ఫాగ్ కూలింగ్ సిస్టమ్ అంటున్నాం. నెక్స్ట్ యాక్టివ్ వింటర్ కూలింగ్ సిస్టమ్. ఈ యాక్టివ్ వింటర్ కూలింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ వచ్చేసరికి మనకి మార్నింగ్ వచ్చేసరికి కూల్గా ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి బాగా ఎండగా ఉంటుంది, అండ్ నైట్ వచ్చేసరికి మళ్ళీ చల్లగా ఉంటుంది. అంటే నీకు అక్కడ వేరియేషన్స్ అనేది జరుగుతూ ఉంటుంది వింటర్లో. అప్పుడు కొంచెం ఎక్సెసివ్ హీట్ అయినా తట్టుకోలేము అండ్ ఎక్సెసివ్ కూలింగ్ అయినా మనకి యూస్ఫుల్ కాదు. అలాంటి కండిషన్స్లో ఈ యాక్టివ్ కూలింగ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేయొచ్చు. అంటే అటు కూలింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది అండ్ అటు హీటింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. అండ్ ఇదేంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అట్రాక్ట్ చేయడం వల్ల, సోలార్ హీట్ రైజ్ అవటం వల్ల ఆ లెవెల్స్ని తగ్గించడానికి ఇది అనేది యూజ్ అవుతుంది మా. ఇది ఓవరాల్ దీంట్లో ఏంటంటే 2 సిస్టమ్స్ ఉంటాయి, ఒకటి కన్వెన్షనల్ ట్యూబ్ కూలింగ్ సిస్టమ్, ఇంకోటి హారిజంటల్ ఎయిర్ ఫ్లో ఫ్యాన్ కూలింగ్ సిస్టమ్స్, 2 టైప్స్ ఉంటాయి. ఇక చూడండి కన్వెన్షనల్ ట్యూబ్ కూలింగ్ సిస్టమ్, మీరు ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పార్ట్స్ చెప్తాను. ఇది లోవరింగ్ ఇన్లెట్. లోవరింగ్ ఇన్లెట్ అంటే మనకి బయట కూల్గా ఉందనుకోండి, మనం లోపల ఏంటంటే హాట్నెస్ని క్రియేట్ చేయాలి. బయట బాగా హాట్గా ఉందనుకోండి, లోపల కూల్నెస్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చేదా బాగా హీట్గా ఉంది, ప్లాంట్స్కి ఆ హీట్ అనేది సరిపోవట్లేదు. అంటే ఇక్కడ ఎంబెడెడ్ టెంపరేచర్, ప్రాపర్ టెంపరేచర్ అనేది ప్లాంట్స్కి ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ప్లాంట్స్, మీరు టెంపరేచర్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూసారా, కొన్ని కొన్ని క్రాప్స్కి ఇంత టెంపరేచర్ రైజ్ అవ్వాలి అని ఉంది. అంటే కొన్ని క్రాప్స్ 10 డిగ్రీస్ వరకే ఉంటుంది టెంపరేచర్, కొన్ని క్రాప్స్ 10 నుండి 25 దాకా ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. అంటే మనకి క్రాప్ను బేస్ చేసుకుని నీకు హీట్ కావాలా అండ్ కూల్గా కావాలో తెలుస్తుంది. అంత టెంపరేచర్ని ప్రొవైడ్ చేయడానికి ఇవి యూస్ అవుతుందిమా. బయట టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ ఇన్లెట్ ఏదైతే లోవరింగ్ ఇన్లెట్ అనేది మనం ఆ టెంపరేచర్ని రాకుండా క్లోజ్ చేసి లోపల ఫస్ట్ నేను పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోవరింగ్ ఇన్లెట్ మా ఇది లోవరింగ్ ఇన్లెట్ అంటే నీకు ఏదైనా కూలింగ్ సిస్టమ్, నీకు లోపలగా కూల్గా కావాలి, హాట్నెస్ని తగ్గించాలి. అప్పుడేంటది ఈ లోపల కూలింగ్ అనేది బయటికి లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఫ్యాన్ ద్వారా హీటింగ్ అనేది చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్
నీకు బయట మొత్తం లోపల మొత్తం హీట్గా ఉందమ్మా, బయట కూలింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. బయట చాలా వేడిగా ఉంటే సారీ బయట కొంచెం కూల్గా ఉంటే మనకి లోపలికి వచ్చేసరికి కొంచెం వెచ్చగా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం కూల్నెస్ అనేది మనం లోపల ప్రొవైడ్ చేయాలి. ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎప్పుడు క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి బయట కొంచెం కూలింగ్గానే ఉంటే లోపల కొంచెం హీట్నెస్ అనేది వస్తుందిమా. బయట హీట్గా ఉంటే దీనికి ఇంకా హీటింగ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లోపల హీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బయట కూల్గా ఉంది, లోపల అనేది హీట్గా ఉంది. లోపల ఉన్న కూల్నెస్ని తీసుకెళ్ళి లోపల అరేంజ్ చేసుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నాను వినండి, ఇక్కడ బయట కూల్గా ఉందమ్మా, లోపలికి వచ్చేసరికి ప్లాంట్స్ హీట్గా ఉంది. లోపల అనేది క్లోజ్డ్ కండిషన్ కదా, హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ యొక్క బయట ఉన్న కూల్నెస్ని తీసుకెళ్ళి లోపల కూల్గా అయ్యే విధంగా, హీట్గా ఉన్న ప్లేస్లో కూల్గా అయ్యే విధంగా మనం చేయాలి. ఇక్కడ కూల్గా అయ్యే విధంగా చేయాలి కాబట్టి ఈ లోవరింగ్ ఇన్లెట్ని ఆన్ చేస్తాం. అంటే ఇవి క్లోజ్ చేసుకోవడానికి అండ్ ఆన్ చేయడానికి రెండింటికి యూజ్ అవుతుంది. ఆన్ చేస్తాం. లోపల ఇక్కడ చూడండి, ఇది కన్వెన్షనల్ ట్యూబ్, దీనికి హోల్స్ అనేవి ఉంటాయి. అండ్ పైన ప్రెషరైజ్డ్ ఫ్యాన్, మనకి ఎంత ప్రెషర్తో ఎంత తీసుకోవాలి లెవెల్స్ తీసుకుంటాం. అండ్ ఎగ్జాస్టర్ ఫ్యాన్, మనకి లోపల నువ్వు కూల్నెస్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత కొంత టైంకి ఏమవుతుంది, మళ్ళీ రౌండ్ అంటే చుట్టుపక్కల ఏమీ బయటికి వెళ్ళడానికి లేక మళ్ళీ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. బయట ఉన్న టెంపరేచర్కి మళ్ళీ బయటికి పంపించి మళ్ళీ బయట ఉన్న కూల్ అనేది మళ్ళీ లోపలికి పంపించాలి. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి, మనకి బయట ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మా బయట మొత్తం కూల్గా ఉంది, లోపల నువ్వు హీట్ని ప్రొడ్యూస్ లోపల బాగా హీట్గా ఉంది. అప్పుడు ఈ యొక్క బయట ఉన్న కూల్నెస్ని తీసుకెళ్ళి లోపల హీట్ని కూల్నెస్ని ప్రొడ్యూస్ చేయాలమ్మా. ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనకి బయట కోల్డ్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాదు కానీ నేను మీకు ఇచ్చేస్తాను, కూల్ కండిషన్, బయట వచ్చేసరికి కూల్ కండిషన్ ఉంది, లోపల వచ్చేసరికి హీట్ కండిషన్ ఉంది. ఎందుకంటే ఇది ఎన్క్లోజర్లో ఉంది కాబట్టి బయట ఉన్న కూల్నెస్ లోపల ఏంటంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది అలా చేసింది, అది రీజన్ ఏంటి అంటే అది క్లోజర్ కండిషన్స్లో ఉండటం వల్ల అది హ్యూమిడిటీ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉండి ఆ వేడి అలాగే ఉంటుంది. అప్పుడు బయట ఉన్న కూల్నెస్ని తీసుకెళ్ళి లోపల కూల్గా చేసే విధంగా చేయాలి. అప్పుడు ఈ లోవరింగ్ ఏంటంటే మనం బయట ఉన్న కూల్ ఎయిర్ అనేది లోపలికి పంపిస్తాం ఈ లోవరింగ్ ఇన్లెట్ ద్వారా. బయట ఉన్న కూల్ని లోపలికి పంపిస్తాం. లోపలికి పంపించినప్పుడు ఇక్కడ ప్రెషరైజ్డ్ ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే ఆ కూల్ ఎయిర్ని రిసీవ్ చేసుకోండి. ఇది కూల్ ఎయిర్ రిసీవ్ చేసుకొని ఈ ట్యూబ్స్లోకి పంపించింది. ఈ ట్యూబ్స్లో నుండి హోల్లోకి పంపిస్తూ ఉంటుంది. కొంత టైంకి ఏమవుతుంది, కూల్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్డ్ కండిషన్లో ఉండటం వల్ల మళ్ళీ ఆ ఎయిర్ మొత్తం హీట్ అవుతుంది. ఎయిర్ మొత్తం హీట్ అవ్వటం వల్ల మళ్ళీ ఎగ్జాస్టెడ్ ఎయిర్ ద్వారా బయటికి పంపించింది. మళ్ళీ నీకు కూల్ ఎయిర్ అనేది లోపల పంపించింది. మళ్ళీ ప్రెషరైజ్డ్ ఎయిర్ ద్వారా ఈ హోల్స్లో నుండి బయటికి కూల్ ఎయిర్ అని వస్తుంది. మళ్ళీ కాసేపటికి ఆ ఎయిర్ అనేది హీట్ అవుతుంది. మళ్ళీ అడ్జస్టర్ ద్వారా మళ్ళీ బయటకు పంపించింది. ఈ విధంగా వర్కింగ్ అనేది చేస్తుంది. ఇలా మనకి బయట ఉన్న కోల్డ్ అనేది లోపలికి పంపించే విధంగా హెల్ప్ అనేది చేస్తుంది కన్వెన్షనల్ ఎయిర్ ట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, బయట బాగా హీట్గా ఉండి లోపల హీట్గా ఉంది, దాన్ని కూల్నెస్ ఎలా చేయాలి అంటే ఈ లోవరింగ్ ఇన్లెట్ని స్టాప్ చేసేస్తాం. ఆ ఫ్యాన్ ప్రెషరైజర్ ఫ్యాన్ ఒక ప్రెషర్ క్రియేట్ అవ్వటం వల్ల లోపల కొంచెం కూల్నెస్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా నీకు హీట్ చేసుకోవడానికి అండ్ కూల్ చేసుకోవడానికి ఈ కన్వెన్షనల్ ట్యూబ్ కూలింగ్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుందమ్మా. అండ్ మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఇది 2-3 సార్లు అలాగే చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నా, అర్థం కాకపోతే క్లాస్లో అడగండి. అండ్ లోవరింగ్ ఇన్లెట్ అనేది ఇక్కడ 0.3 to 0.6 meters ఉంటుంది. అండ్ ఏదైతే కన్వెన్షనల్ ట్యూబ్ హోల్స్ అనేది 5 to 8 centimeters వరకు ఉంటాయి. అండ్ ట్యూబ్ స్పేసింగ్, ఒక హోల్ నుండి ఇంకో హోల్ స్పేసింగ్ అనేది 0.5
2 to 1 meters వరకు పెట్టుకుంటారు మా. ఇంకోటి హారిజెంటల్ ఎయిర్ ఫ్లో కూలింగ్ సిస్టమ్. ఇక్కడ హారిజెంటల్ ఎయిర్ ఫ్లో కూలింగ్ సిస్టమ్ అంటే ఏం లేదు మా, ఒక గ్రీన్ హౌస్ ఉంటుంది. ఒక గ్రీన్ హౌస్ పైన మనకి ఫ్యాన్స్ అరేంజ్మెంట్ చేస్తారు. నీకు ఎంత లెంత్ ఉందనుకో ఫ్యాన్స్, ఎంత లెంత్ గ్రీన్ హౌస్ ఉందో అంత అన్ని అంత లెంత్కి అన్ని అన్ని ఫ్యాన్స్ అనేది అరేంజ్ చేసుకుంటారు. లోవరింగ్ ఇన్లెట్ ఉంటుంది అండ్ అడ్జస్టెడ్ ఫ్యాన్స్. ఇక్కడ సేమ్ ఎలా ఉంటుంది, లోవరింగ్ ఇన్లెట్ ఉంది అండ్ అడ్జస్టెడ్ ఫ్యాన్ ఎలా ఉందో సేమ్ అలా ఉంటాయి. నీకు కూల్నెస్ కావాలంటే బయట ఉన్న కూల్ ఎయిర్ అనేది లోపలికి తీసుకెళ్ళి కోల్డ్ ఎయిర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. అండ్ హీట్నెస్ కావాలంటే ఆ లోవరింగ్ అనేది మళ్ళీ హీట్ అనేది రాకోకుండా ఆ ఫ్యాన్స్ ద్వారా కూలింగ్ అనేది చేస్తాం. ఈ విధంగా హారిజెంటల్ ఎయిర్ ఫ్లో కూలింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఈ సిస్టంలో ఫ్యాన్ అనేది ఎన్ని మీటర్స్ వరకు ఎంత వరకు వెళ్తుంది అని మనకి 0.2 0.9 మీటర్ క్యూబ్ ఎయిర్ ఫ్లో వరకు వెళ్తుంది మా. ఎన్ని ఎన్ని మీటర్స్ వరకు, మీటర్ స్క్వేర్ వరకు పర్ మినిట్ వరకు, మినిట్లో ఆ ఒక ఫ్లోర్ ఏరియా వరకు ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుంది. అండ్ హార్స్ పవర్ ఎంత కావాలి, ఫ్యాన్ యొక్క హార్స్ పవర్ 31 to 62 volts అనేది మనకు కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 to 150 HP వరకు 1/. అండ్ ఇక్కడ ఫ్యాన్ స్పేసింగ్ అనేది 0.6 to 0.9 meters అనేది ఉంటుంది. అండ్ ప్లాంట్ హైట్ అది ఇంటర్వెల్స్ 15 meters వరకు ఉంటుంది మా దాదాపు, అంటే బేస్డ్ ఆన్ క్రాప్ను బట్టి ఉంటుంది. అండ్ ఈ యొక్క హారిజెంటల్ ఎయిర్ ఫ్లో అనేది మనకి కూల్ చేయడానికి అండ్ హీట్ చేయట చేసే పర్పస్కి రెండింటికి యూస్ అవుతుంది. కూల్ చేయాలంటే లోవరింగ్ ఇన్లెట్ అనేది ఓపెన్ చేస్తాం, హీట్ చేయాలంటే లోవరింగ్ ఇన్లెట్ అనేది క్లోజ్ చేస్తాం. అంటే కూల్ చేసే పర్పస్ అయితే బయట ఉన్న కూల్ ఎయిర్ని లోపలికి పంపించి కూలింగ్ అనేది చేస్తాము. ఈ విధంగా మీకు హారిజెంటల్ ఎయిర్ ఫ్లో కూలింగ్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎన్రిచ్మెంట్. కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్కి యూస్ అవుతుంది మా. అది ఎలా అంటే లైట్ ఇంటెన్సిటీ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని బట్టి నీకు ఫోటోసింథసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లైట్ ఇంటెన్సిటీ అనేది ఓవరాల్గా 21.5530 lux అనేది కావాలి మా. ఓకే, ఇక్కడ ఫొటోస్ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ ఎంత ఎంత ఇంటెన్సిటీతో ఇంక్రీజ్ అవుతుందో దాన్ని బట్టి ఫోటోసింథసిస్ కూడా దాన్ని బట్టి ఇంక్రీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్ అంటే CO2 లెవెల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందో ప్లాంట్ కూడా అంతే అవుతుంది. ఓకే, ఇక్కడ మైక్రోక్లైమేటిక్ పారామీటర్స్ అంటే బెస్ట్ అండ్ టైప్ ఆఫ్ క్రాప్ను బట్టి అండ్ దానికి కావాల్సిన లెవెల్ ఆఫ్ న్యూట్రియన్స్ని బట్టి ఒక లైట్ ఇంటెన్సిటీ అండ్ CO2 ఎన్రిచ్మెంట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ CO2 ఎన్రిచ్మెంట్ అనేది లైట్ డ్యూరేషన్ బట్టి నీకు క్యారీ అవుతుంది. అండ్ నెక్స్ట్ సన్లైట్ అవర్స్ని బట్టి, నీకు మార్నింగ్ సన్లైట్ ఉండదు కాబట్టి CO2 ఎన్రిచ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆఫ్టర్నూన్ సన్లైట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. అండ్ ఈవినింగ్ సన్లైట్ ఉంటుంది కాబట్టి కొంచెం మళ్ళీ ప్రొడ్యూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏదైనా సమ్మర్లో మార్చి టు మే జూన్ వరకు మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎన్రిచ్మెంట్ అనేది చేయనవసరం లేదు, ఎందుకంటే ఆ టైంలో హీట్ కండిషన్స్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 12 liters per hour per meter square ఫ్లోర్ ఏరియాలో వ్యారీ అవుతుంది అని చెప్తున్నాడు. లో కాస్ట్ CO2 లెవెల్స్ ఆర్ ఇండికేటెడ్. మనం ఎప్పుడైనా తక్కువ కాస్ట్లో గ్రీన్ హౌస్లో CO2 ఎన్రిచ్మెంట్ అనేది జరిగే విధంగా చేసుకోవాలి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అమౌంట్ ఆఫ్ ఫ్లూయల్ బర్న్ పర్ యూనిట్ టైంకి ఎంత ఫ్లూయల్ అయితే బర్న్ అవుతుందో దాన్ని బట్టి కార్బన్ CO2 ఎన్రిచ్మెంట్ అనేది ఇంత జరిగింది అనేది చెప్పొచ్చు. ఇది 3 మెథడ్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చు మా. ఒకటి కంబషన్, ఇంకోటి లిక్విడ్ CO2 అండ్ సాలిడ్ CO2. కంబషన్ అనేది ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ కార్బన్ అనేది న్యాచురల్ గ్యాస్, అది ప్లస్ పెరాఫిన్ ఆయిల్ ఆర్ కిరోసిన్ ఈ రెండింటిని ఏంటంటే బర్న్ చేస్తారు సఫిషియంట్ ఆక్సిజన్ లెవెల్స్లో. అప్పుడు ఏంటంటే మనకి CO2 ప్లస్ H2O వాటర్ కంబైన్ అయ్యి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది.
దాన్ని ఏంటంటే మనకి పైన ఏదైతే గ్రీన్ హౌస్ పైన ఫ్రేమ్ ఉంటుందో ఆ ఫ్రేమ్కి అటాచ్ చేస్తారు. ఆ గ్యాస్ బర్న్ అయ్యి మనకి అదే ప్రెషరైజ్ పొగ రూపంలో మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక లెవెల్స్ని మనం కంట్రోల్ చేయడానికి సోలలైట్ వాల్వ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు. ది స్మాల్ కెపాసిటీ ఆఫ్ ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్స్ అనేది రిక్వైర్ అంటే లైక్ ఆ గ్రీన్ హౌస్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి ఇక్కడ ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్స్ అనేది యూజ్ అవుతుంది. యూనిఫామ్గా సర్క్యులేట్ చేయడానికి ఆ గ్రీన్ హౌస్ మొత్తం స్ప్రెడ్ అవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ CO2. లిక్విడ్ CO2 అనేది మనకి CO2 పౌడర్ లాంటిది ఉంటుంది. అదేంటంటే వాటర్తో మిక్స్ చేసేసి ఒక ట్యాంక్లో అరేంజ్ చేస్తారు. ట్యాంక్లో అరేంజ్ చేసి మనకి పైప్స్ రూపంలో తీసుకొచ్చి చిన్న నాజిల్స్ ద్వారా బయటికి అనేది లో ప్రెషర్తో బయటికి చిన్న ఫాగ్ సిస్టమ్ ద్వారా స్ప్రే అనేది చేస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ ట్యూబ్స్ అనేది 3 to 6 ఎంఎం డయామీటర్ అని యూజ్ చేస్తారు. నీడిల్ పాయింట్ ఆఫ్ హోల్ అనేది 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్. ఒక నీడిల్ పాయింట్ నుండి ఇంకో నీడిల్ పాయింట్ 30 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉండి మనకి స్ప్రెడ్డింగ్ అనేది గ్రీన్ హౌస్లో చేస్తారు ఆ విధంగా. అండ్ నెక్స్ట్ సాలిడ్ CO2. సాలిడ్ CO2 అనేది కూడా అదే, అది సాలిడ్ CO2 అంటే పౌడర్ రూపంలో ఆ పైప్స్లోకి పంపించి ఆ పైప్స్లో నుండి స్ప్రెడ్ అనేది వీటికి చేస్తారు, గ్రీన్ హౌస్కి మొత్తం స్ప్రెడ్ అనేది చేస్తారు. ఈ విధంగా నీకు CO2 ఎన్రిచ్మెంట్ అనేది చేస్తారు. ఎన్రిచ్మెంట్ అంటే CO2 లెవెల్స్ని పెంచుకునేదాన్ని మనం ఎన్రిచ్మెంట్ అంటాం. ఓకే, ఓవరాల్గా మీకు ఇది మొత్తం 5th లెక్చర్. మీకు కొంచెం ప్రాబ్లం వచ్చేది కన్వెన్షనల్ ట్యూబ్ మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి బయట కూల్గా ఉన్నప్పుడు లోపల అనేది హీట్గా ఉంటుందిమా. అది మీరు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా అబ్జర్వ్ చేయండి, బాగా కూల్గా ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ బయట బాగా కూల్గా ఉంది, మనం దుప్పటి తన్నుకుని పడుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు మన బాడీ లెవెల్స్కి మన టెంపరేచర్ హీట్ కొంచెం హీట్ అనేది క్లోజ్డ్గా ఉన్నప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి గ్రీన్ హౌస్ అనేది క్లోజ్డ్ ఏరియాలో ఉంటుంది, బయట వచ్చేసరికి హీట్ ఉంటుంది. మనకి గ్రౌండ్ కింద హీట్ అనేది అండ్ ప్లాంట్స్లో హీట్ అనేది ఎవాపరేషన్స్గా అంటే హ్యూమిడిటీ లెవెల్స్ని అప్పుడు పెంచింది. అప్పుడు దాని ఏమంటే అంటే మన లోపల గ్రీన్ హౌస్ హీట్ని కొంచెం కంట్రోల్ చేసి మనకు కావాల్సిన టెంపరేచర్లో తీసుకురావడానికి బయట ఉన్న కూల్ ఎయిర్ అనేది మనం రిసీవ్ చేసుకుని ఆ విధంగా నువ్వు కూల్నెస్ అనేది ప్రొడ్యూస్ చేస్తావు. నీకు హీట్నెస్ అనేది కావాలి అంటే ఆ ఒక లోవరింగ్ ఇన్లెట్ అనేది ఆపేసి నువ్వు ప్రెషరైజ్డ్ ఫ్యాన్ ద్వారా ఎంతైతే హీట్ కావాలి అనుకున్నావు హీట్ అనేది ఇంకా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటావు. ఈ విధంగా నీకు వర్క్ అవుతుంది. అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంటుంది, మీకు ఒకవేళ అర్థం కాకపోతే క్లాస్ రూమ్లో అడగని చెప్తాను.